ఇక్కడ మీకు గురుగ్రహం అంత సమానం ఉంది, ఈ భాగం మాత్రమే ఎత్తైంది. న్యాయంగా కంటి దృష్టి బాగా ఉండి ఇట్లా చూస్తే గురువు ఏ స్థానంలో ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది మీకు. కానీ ఇట్లా తాకటం వలన కిందిది మాత్రం ఎత్తు కనబడింది, మిగతా భాగం లేదు. అంటే జన్మంలో ఉన్నట్టు లెక్క, ప్రారంభంలో ఉన్నట్టు లెక్క. మీకు ఇక్కడ వేళ్ళ దగ్గర మీకు ఎత్తుకుంది ద్వాదశ స్థానంలో పట్టినట్టు, దాని కింద కొద్ది ఎత్తుకుంది ఏకాదశ స్థానంలో పట్టి గొప్పకున్నట్టు. గొప్ప పనులు చేస్తాడు, ఉద్యోగరీత్యా సమున్నతి ఉంటాడు, ఉద్యోగం లభిస్తుంది. ఈ పాటికే ఉద్యోగం ఉన్నది అనుకోండి, సూర్యరేఖ బాగా ఉందనుకోండి, ప్రమోషన్లు అంటే ప్రమోషన్స్ అంటే ఉన్నత స్థితికి ఒక హైక్ ఇవ్వబడుతుంది ఆ యొక్క వ్యక్తులకు. ఇక ఇట్లా దీని ఎత్తు వంతల్ని బట్టి కూడా కొంతమంది దీన్ని ద్వాదశ భావాలుగా చేసి చూస్తారు. రెండు ఉన్నా, ఐదు ఉన్నా, తొమ్మిది ఉన్నా, పదకొండు ఉన్నా, దేన్ని బట్టి అనుభవం, అవగాహన, అధ్యయనం ఈ మూడింటి యొక్క నిరంతర శ్రమతో మాత్రమే ఇవి గుర్తుపట్టగలుగుతాం. ఏదో చూసి నోటికి వచ్చినట్టుగా గ్రహచారం చెప్పడానికి వీల్లేదు. మంచి స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ పైన కాకుండా కొద్దిగా కింద ఉబ్బో ఉన్నప్పుడు పదకొండో స్థానంలో ఉంటాడు కాబట్టి ఏకాదశ స్థానంలో ఉంటాడు అంటే ఒక హైక్ వస్తుంది, ఒక ప్రమోషన్ ఉంటుంది, పెద్ద ఉద్యోగం లభిస్తుంది. అక్కడ త్రిభుజం ఉందనుకోండి, అక్కడే మీకు త్రిభుజం కూడా ఉందనుకోండి, అప్పుడు మీకు గుర్తింపు ఎక్కువ, గొప్ప యోగాన్ని మీకు అది సమకూరుస్తుంది. అంతేకాదు ఇక్కడ మీకు గుణకం కనబడింది, లేదా ఇక్కడ మీకు గుణకం కనబడింది, లేదా మీకు ఇక్కడ గుణకం పడింది. రూపవతి అయినటువంటి శీలవతి అయినటువంటి భార్య లభిస్తుంది, అజాచ్యత ధన ప్రాప్తి అని నేను మీకు చెప్పాను. ఎప్పుడు అది కూడా ఉంటుంది కదండి. ఇక్కడి నుంచి జీవిత రేఖ కేతుస్థానంలో పోయే రేఖ ఉంటుంది, ఇక్కడ ఒక ఊర్ధ్వరేఖ వస్తుంది, లేదా ఇక్కడ ఒక ఊర్ధ్వరేఖ వస్తుంది, పక్క నుంచి పారేటువంటి బుద్ధి రేఖ మీద కూడా ఒక ఊర్ధ్వరేఖ వస్తుంది. ఇక్కడ చక్కని వివాహ రేఖలు కనిపిస్తాయి మీకు. ఇది పెద్ద ఉంది కాబట్టి ఇది వివాహ రేఖ అనుకోవాలి, ఇవి ఆధారిత వ్యక్తుల యొక్క రేఖలు అనుకోవాలి. ఇది చక్కగా ఉందా, సవ్యంగా ఉందా, బాగుందా, ఆకర్షణీయంగా ఉందా, సజీవంగా ఉందా, శుక్రుడు ఏమంటున్నాడు, అభివృద్ధి రేఖ ఊర్ధ్వరేఖ ఎక్కడ వచ్చింది, ఈ గుణకం ఎన్నో వయసు జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సప్తాంశ పద్ధతిలో పట వయస్సుని నిర్ణయించి ఎన్నో ఏడు ఏడు ఏడేళ్ళ పద్నాలుగు, ఏడు మూడు ఇరవై ఒకటి, ఏడు నాలుగు ఇరవై ఎనిమిది, ఇట్లా మనం లెక్కిస్తూ పోతాం. అంటే ఇక్కడి నుంచి మనం ఇది పదహారు పదహారు సంవత్సరానికి లెక్క పెట్టాలి మనం. ఇది మీకు వయో నిర్ణయం చేసేటువంటి శీర్షికల గురించి ఎప్పుడైతే చెప్తానో అప్పుడు మీకు చెప్పడం వలన ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడు తెలవటం లేదు మీకు, కానీ ఆ వయస్సు లోపల ఈ గుణకం యొక్క ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఉన్నంత మాత్రంలో వెంటనే అందమైనటువంటి భార్య అయాచితమైన ధనలాభం చెప్పినప్పుడు ఫలితం వ్యర్థమైనట్టే. ఎనిమిదో సంవత్సరం లోపల ఆయనకు అందమైన భార్య లభించడం ఏమిటి, అయాచితం లాభం ఏమిటి అంటే చెప్పటం లోపల పొరపాటు జరిగినట్టే. ప్రహ్లాదుడు ఇతర స్త్రీలను తల్లిగా భావించినాడు, అతని వయస్సు ఆరు సంవత్సరాలు, మరి అట్లా భావించకుంటే ఎట్లా భావిస్తాడు. ప్రహ్లాదు గురించి కాదు, ఒక ఉదాహరణ చెప్పిన. కాబట్టి ఏదైనా మనం ఒక ఉదాహరణ చెప్పినప్పుడు, ఏదైనా ఒక ఫలితం చెప్పినప్పుడు వయో నిర్ణయాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పదహారు సంవత్సరాలకి ఇతని వయస్సు ఇక్కడ మనకు డెబ్బై ఆరు ఇగో ఇక్కడ పాయ వచ్చింది, ఇక్కడి వరకే ఆయన వయస్సు గుర్తిస్తారు. ఇక్కడి నుంచి లెక్కిస్తే ఇక్కడికి డెబ్బై ఆరు వచ్చింది అనుకోండి, పదహారు సంవత్సరాలు విడిచిపెట్టి మొత్తం గురుగ్రహాన్ని పదహారు భాగం డెబ్బై ఆరు సంవత్సరాల వరకు సప్తాంశ పద్ధతిలో పట్టిన చేయండి. ఏ అంశంలో ఒకటి వివాహం అవుతుంది, వివాహ రేఖ అనుకూలమా, శుక్రుడు అనుకూలమా, గురువు అనుకూలమా, ఏ వయసులో వివాహం వస్తుంది, ఎటువంటి భార్య వస్తుంది, గుణకాన్ని బట్టి చెప్పచ్చు. లైక్ మౌత్ పీస్, భర్త ఏమంటే భార్య అదే అంటుంది. కార్బన్ పేపర్, భర్త ఏం చేస్తే తాను అదే చేస్తుంది. చాలా అనుకూలవతి అని చెప్పచ్చు. కానీ ఆమె గ్రహాలను ఆమె చేయని కూడా చూడాల్సి వస్తుంది.
అనుకూలవతి కావటం అది ఆమె గొప్పతనం, అది ఆమెకు అనుకూలం, ఆమెకు అది ఒక ఆభరణం, అది ఆమె గొప్పతనం, జాతకుని గొప్పతనం. గుణకం ఉంది కాబట్టి గొప్పతనం ఆయనకు ఆపాదింపబడిన స్త్రీని కూడా మనం గణనలోకి తీసుకోవాలి. ఆమె గొప్పతనం ఉంటుంది, ఒక అలంకారంగా ఉంటుంది ఆమె యొక్క మంచితనం, ఆమె అనుకూల వెళ్తారు. కానీ ఆమె మంచితనాన్ని, ఆమె సానుకూలతను, ఆమె గొప్పతనాన్ని, ఆమె అర్జనశీలతను, ఆమె యొక్క ఆదాయాన్ని ఏ చేతగాక నాకు ఇస్తుంది, ఏం శక్తివంతురాలు. నా గొప్పతనం అనుకున్నామో మనతోనే ఒక భరతనాట్యం కూడా చేయిస్తుంది. అంటే మంచితనం చేతగానితనంగా ఎప్పుడైతే పరిగణింపబడుతుందో అప్పుడు దాని యొక్క దుష్ట ఫలితాన్ని కూడా అనుభవిస్తాం. అది కూడా దుష్టరేఖ కనబడకపోతు ఒక ఒత్తు, ఒక నొక్కు, ఒక బిందుగా మనకు కనిపిస్తుంది. జాగ్రత్త, అది ఆమె గొప్పతనమయ్యా, మీ గొప్పతనం కాదు అని ఆ బిందువు మనకు సంకేతం ఇస్తుంది. ఒత్తు మాత్రమే బిందువు కాదది, బిందువు అంటే ఒత్తింది అంటే జాగ్రత్తగా ఉండాలి. ఆమె అనుకూలతను వాడుకో. నీ రాకతో నా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు, నాకు గౌరవం పెరిగింది, నువ్వు నాకు అనుకూలంగా ఉన్నది మురిసిపోతుంది, ఇతోధికమైన సేవ చేస్తుంది. దాన్ని దుర్వినియోగం చేసుకున్నామో, చేతగాని తనవద అనుకున్నామో, ఒక నాట్యమే చేస్తుంది అన్న మీకు సందేహమే లేదు. ఇది గుణకపు లక్షణం. ఇక వచ్చేద్దాం పుట్టుమచ్చ. ఏ వయస్సులో ఈ పుట్టుమచ్చ యొక్క ఫలితం మనకు వర్తింపబడుతుంది చెప్పాను. 76 సంవత్సరాలు ఇంత ఒకళ్ళు అనుకుంటే ఇక్కడి నుంచి లెక్క కట్టి ఏ వయస్సులో దీని యొక్క ఫలితం ఇస్తుంది కూడా చెప్పాల్సి ఉంటుంది. దాని ఫలితం చెప్పటం కాదు, ఏ వయస్సులో ఈ ఫలితం దుష్ట ఫలితం వస్తుంది. ఇందులో మళ్ళీ మీకు కనిపిస్తాయి తెలుపువి కనిపిస్తాయి, ఎరుపువి కనిపిస్తాయి, నలుపువి కనిపిస్తాయి. ఎలుపు ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగించే కీడు, నలుపు కీడు చేసేది, తెలుపు అంత కీడు చేయదు, అంత రౌద్రాన్ని పెంచదు. కీడే కానీ అనుకున్నంత నష్టం కాలేదు, అనుకున్నంత కష్టం కాలేదు అన్నటువంటి సంకేతాన్ని ఇస్తుంది తెలుపు మచ్చ. నష్టాన్ని చేసేది, కష్టాన్ని కలిగించేది నలుపు మచ్చ. అదే నష్టము, అదే కష్టము రౌద్ర రూపాన్ని దాల్చితే ఏర్పడుతున్నాను. ఇన్ని రంగులలో మీకు కనిపిస్తుంటాయి మీకు. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఇది పుట్టుమచ్చ. న్యాయంగా పుట్టుమచ్చ గురించి ఎందుకు చెప్పాలి? సాముద్రిక శాస్త్రాన్ని గురించే చెప్పాలి, జ్యోతిష్య శాస్త్రాన్ని గురించి కాదు, పుట్టుమచ్చ శాస్త్రాన్ని గురించి కాదు, కాక కాదు. కానీ అరచేయి, అరచేయి అనగానే సాముద్రికులకు ప్రధానమైనటువంటి మీడియా, ప్రధానమైనటువంటి సాధనం చెయ్యే కాబట్టి చేతి ముంజేయి వైపైన అరచేయి వైపు వచ్చిన మాత్రం పుట్టుమచ్చల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి, మిగతా పుట్టుమచ్చల్ని కాదు. ఎందుకంటే పుట్టుమచ్చలకు కూడా ఒక శాస్త్రం అంటూ ఉంది, అంగలక్షణాలకు ఒక శాస్త్రం అంటూ ఉంది. అది వాణ్ణి చర్చిస్తారు, వాణ్ణి చెప్తారు, మనం కాదు. కానీ ఇది అరచేయిలో వచ్చింది కాబట్టి, లేదా ముంజేయి బాగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు కదా అంటే ఇది సాముద్రికానికి సంబంధించిందే, పుట్టుమచ్చ మంచి లక్షణం కాదు. రైట్. మీకు ఊర్ధ్వరేఖలే ఒక 10 గల కనిపిస్తాయండి. ఇవన్నీ ఊర్ధ్వరేఖలే. 1, 2, 3 ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ 10 వచ్చినాయి అనుకోండి, సన్నని రేఖలు, నూపోగులు వంటి రేఖలు మీకు కనబడ్డాయి అనుకోండి, అవి నష్టాన్ని చేస్తాయి మీకు. అయితే అజీర్తి బాధ, లేదా గర్వం యొక్క నష్టం, లేదా భార్య యొక్క సానుకూలత లేకపోవడం, ఏదో ఒక నష్టాన్ని మాత్రం ఒక అదే పనిగా ఉన్నటువంటి నూపోగు వంటి రేఖలు ఏ క్షేత్రంలో ఉన్నా 1, 2, 1, 2 మాత్రమే ఊర్ధ్వరేఖలు మీకు ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ చాలా నిలువు రేఖలున్నాయి, సన్నపు రేఖలున్నాయి. ఈయన ఖచ్చితంగా గురుజాతకుడు అనుకోకండి,
గురుజాతకుడు కాదు గురుకారకాలని నష్టం చేస్తాయి. అతి సర్వత్ర వర్జే ఒకటి రెండు వరకే పరిమితం గాని అంతకు మించిన మూడు నాలుగు అందులో స్పష్టత లేక అస్పష్టతగా నూలుపోగుల వంటి సన్నని దారాలు తిరిగింత మీకు కనబడ్డాయో కేసర రేఖలకింత మీకు కనబడ్డాయో అది మీకు మంచిది కాదుగాక కాదు.